తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు మనం తయారు చేసే రెసిపీ దలంగా కాఫీ. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చాలా ఈజీగా, చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ముందుగా దీన్ని ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ షుగర్, ఏ స్పూన్తో అయితే వేసామో అదే స్పూన్తో కాఫీ పొడి. ఇవన్నీ మన ఇంట్లో ఒక డైలీ ఉండేవే. కొంచెం లైట్గా హాట్ వాటర్ అదే స్పూన్తో 3 స్పూన్స్, అదే స్పూన్తో 3 స్పూన్స్ వేసాను. దీన్ని స్పూన్తో కానీ విస్కర్తో కానీ దేనితో అయినా ఇలాగ బీట్ చేసుకోవడమే. ఇలా చేస్తూ ఉంటే ఇది నొరగలాగా క్రీమ్ ఇలా తయారవుతుంది, దలంగా క్రీమ్ తయారవుతుంది అన్నమాట. బాగా బిస్కర్తో కానీ ఎలక్ట్రికల్ బీటర్తో కానీ మొత్తం దేనితో మనకి అవైలబుల్గా ఏముంటే అదితో ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా నేను ఎలా చేస్తున్నాను. ఇప్పుడు డార్క్ కలర్లో ఉంది, తర్వాత లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అలా వచ్చేలా నొరగలా క్రీమీలా తయారవుతుంది. మనం కేక్స్ పైన, ఐస్ క్రీమ్ పైన క్రీమ్స్ ఎలా ఉంటాయి సేమ్ అలా తయారవుతుంది. మనం ఎంత గట్టిగా బీట్ చేసుకుంటే అంత త్వరగా రెడీ అవుద్ది. చూసారు కదా సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఇలాగ మొత్తం క్రీమీలా అయిన తర్వాత చూద్దాం. ఇలాగ మొత్తం చూసారు కదా మన దలంగా క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేవరకు, లైట్ బ్రౌన్ కలర్, ఇందాక డార్క్గా ఉంది కదా, ఇలా చక్కగా క్రీమీలా ఇలా వచ్చేలా నొరగలా వచ్చేలా చేసుకోవాలి. మనం ఎంతగా గట్టిగా బీట్ చేస్తే అంత త్వరగా రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులో ముందు కొంచెం క్రీమ్ వేసుకున్నాం, దలంగా క్రీమ్ 2 స్పూన్స్ వేసుకున్నాం. షుగర్ కూడా కావాలి, కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు. ఇప్పుడు ఇందులో హాట్ మిల్క్ వేసుకుంటున్నాం చూడండి. ఈ హాట్ మిల్క్ ఇలా వేసుకోవడం వల్ల ఇలా నొరగలా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన కొంచెం గార్నిష్ కోసం కాఫీ పొడి, ఇంకా కావాలంటే మనం దలంగా క్రీమ్ కూడా ఇలా వేసుకోవచ్చు. దలంగా కూల్ కాఫీ ఇందులోని ఐస్ క్యూబ్స్ వేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని, నేను 2 వేస్తున్నాను. ఎక్కువ కూలింగ్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కదా, ఇలా దలంగా క్రీమ్ కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఇందులో కూలింగ్ మిల్క్ వేసుకుందాం. ఫుల్ కూలింగ్లో ఉన్న మిల్క్ వేసుకుంటే ఈ సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా గార్నిష్ కోసం కావాలంటే మళ్ళీ దలంగా క్రీమ్. డెకరేషన్ కోసం కొంచెం కాఫీ పొడి. చూసారు కదా ఇలా క్రీమీ క్రీమీగా ఉంటుంది. ఇది క్యాప్ ఇలా నొరగలా వస్తుంది హాట్ మిల్క్లో కలిపితే. పెద్ద పెద్ద రెస్టారెంట్లో దీన్ని క్యాప్చినో అని కూడా అంటారు. క్యాప్చినో కాఫీ అంటే ఇలా ఇస్తారు అన్నమాట. చూసారు కదా ఈ 2 టైప్ ఆఫ్ కాఫీ చాలా టేస్ట్గా, చాలా ఈజీగా, తక్కువ టైంలోనే మన ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. నేను ఎలా తయారు చేస్తానో
మీరు కూడా అలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలపండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి